5 లక్షల కోట్లు అదే చారిటీలు ఉన్నాయి కాబట్టి అఫీషియల్ గా మీ పేరు మీద లేవు అట్లే కదా ఇప్పుడు ఒక్క సొసైటీ కెన్యాలో కెన్యన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను లేను, ఇథియోపియాలో ఇథియన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను లేను, నేపాల్లో నేపాల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను లేను, నేను ఇండియాలోనే ఫౌండర్ ప్రెసిడెంట్, అమెరికాలోనే ఫౌండర్ ప్రెసిడెంట్, 200 దేశాల్లో ఏ సొసైటీ ఏ చారిటీలో కూడా నేను మెంబర్గా లేను. ఇథియోపియన్ ప్రెసిడెంట్ చూడండి అక్కడ గిర్మ, మన వరంగల్ వచ్చారు, మహబూబ్ నగర్ వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, చారిటీ సిటీ ఎందుకు? 8 మిలియన్ అంటే 80 లక్షల ప్రజలకు 3 పూట్లు భోజనం పెడుతున్నాం, లో ల్యాండ్ మిడ్ ల్యాండ్ హై ల్యాండ్ ఓకే కలిపి వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చి పంటలు రైతులకు పండించి 2003-04లో 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నేను నిలుస్తున్నాను. ఏదో దేశం అంతా కేసీఆర్ నీళ్ళు ఇచ్చినట్టు నిధులు, ఏవి నిధులు, ఏవి నీళ్లు, 110,000 కోట్లు, 110,000 కోట్లు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ 30-40-50 వేల కోట్లు ఖర్చు పెట్టలే, 60-70 వేల కోట్లు మిగిలిపోయాయి ఆ మెగా కృష్ణారెడ్డికిని కేసీఆర్ తొత్తులకిని ఇవంతా. కమాన్ ఖబర్దార్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీబడి. 5 లక్షల కోట్లు 1000 కోట్లు 100 కోట్లు అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారా, మీరు పిచ్చోళ్ళ ఇట్లా? వెరీ గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న. ప్రజలేం పిచ్చోళ్ళు కారు, నువ్వు పిచ్చోడు కాదు ప్రపంచంలో. నువ్వు ఇక్కడ గూగుల్ చేయి, నేను ఉంటుండగా 2,700 దాదాపు 3,000 బిలియనర్లు వాళ్ళ నెట్వర్త్ 17 ట్రిలియన్, ఒక్క సౌదీ అరేబియా నెట్వర్త్ 40 ట్రిలియన్, ఒక్క గూగుల్ మైక్రోసాఫ్ట్ నెట్వర్త్ 3 ట్రిలియన్ మన ఇండియన్ జీడిపి. ఓకే ఈ దద్దమ్మలకి ఎవరికి, ఈ యూజ్లెస్ ఇడియట్ పొలిటికల్ లీడర్స్కి ఒక్క రూపాయి తేడం చేత కాదు. ఉన్న కంపెనీలు అన్ని పోతున్నాయి ఆంధ్ర తెలంగాణ. కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని చాలా పువ్వులమ్మి పాలమ్మి ఉన్నాడే మల్లారెడ్డి, ఒకడు 100 కోట్లు సంపాదించాడు పువ్వులమ్మి పాలమ్మి, కేటీఆరే తెచ్చాడు గూగుల్. కేటీఆర్ పుట్టలేదు గూగుల్ పుట్టినప్పుడు, గూగుల్ ఓనర్స్ నా ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఓనర్స్ నా ఫ్రెండ్స్. ఒకప్పుడు సార్, ఇప్పుడే 2014 ఇప్పుడే లాస్ట్ ఇయర్ పడుకున్న జో బైడెన్ లేపి 2020లో నువ్వు కంటెస్ట్ చేయ ఎలక్షన్ లోని తిప్పి 17 రాష్ట్రాలు తిరిగి జో బైడెన్, అందరూ చూశారు కదా నువ్వు వీడియోలు చూడవా, జో బైడెన్ గారు 3 సార్లు ప్రెసిడెంట్ గా నిలబడ్డారు, ఓడిపోయారు, డిపాజిట్లు కూడా రాలే. 78 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను ప్రేరేపిస్తే నాకు ట్రంప్ గారు చాలా మిత్రులు, మేము ఫైట్ అయింది ఓన్లీ ఇండియా కొరకు. మోదీ గారిని నువ్వు ఎందుకు ఖండించట్లేదు? అదానీకి నువ్వు ఎందుకు అమ్ముడుపోయావు? ఫిబ్రవరి 25, 2020లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను ట్రంప్కి. ట్రంప్ రావడం ఇక్కడ చంద్రబాబు నాయుడు కేసీఆర్లు ఎలాగొచ్చారన్న దానికి, అక్కడ ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చిన సంగతి ఆ ఫోటోలు చూస్తే తెలుస్తాయి. నా మీటింగ్ వచ్చి ఎంతసేపు ఆ ఫోటోలో ఏంటంటే, బైడెన్ మాకు ఒక సెంటెన్స్ కంటిన్యూ అవ్వాలి, బైడెన్ గారు నేను వయసు అయిపోయింది ఓపిక లేదు అంటే దేవుడు మిమ్మల్ని నిలబడమంటున్నాడు అంటే లాస్ట్ మినిట్లో నిలబడితే 3 ప్రైమరీలు అమెరికన్ చరిత్రలో ముందు నువ్వు ప్రైమరీస్ గెలాలి, 3 ఓడిపోయాడు. యూ డోంట్ వర్రీ, గాడ్ విల్ డూ వండర్స్ అన్న, నెత్తి మీద చేసి ప్రేయర్ చేశా, క్యాంపెయిన్ చేశా, ఏమైంది? ఏ 45,000 ఓట్లతో ట్రంప్ గెలిచాడో 2016లో అదే 44,000 ఓట్లతో 8.5 కోట్లు ట్రంప్కు పడ్డాయి, 8 కోట్లు బైడెన్కు పడ్డాయి, 44,000 ఓట్లు. ఏ 3 స్టేట్లలో ట్రంప్ ఓడిపోయాడో అదే సిట్లో అప్పుడు 2016లో ట్రంప్ గెలిచాడు. గాడ్స్ పవర్ అయితే ఒకటే బాబు, బాగా అర్థం చేసుకో. నీకు నేను ఎందుకు చెప్పాను, యూఆర్ యూత్ లీడర్, యు వాంట్ తెలంగాణ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ చేంజ్డ్, యు వాంట్ ద సేమ్ థింగ్. 119 తెలంగాణ ఎమ్మెల్యేలో కనీసం 10-15 మంది నాతో టచ్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్తే మీరు షాక్ అవుతారు. అందులో 2 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సార్ జాగ్రత్త, మరి వాళ్ళ కార్యకర్తలు వచ్చి ఇక్కడ దాడి చేస్తారు చెప్తున్నారు. దాడి మీరు ఇట్లా అంటారేమో సార్, ఇప్పుడు 3 టీఆర్ఎస్ అంతా బీజేపీలో టీఆర్ఎస్ అంతా మీతో టచ్ లో ఉన్నారు. 119 ఎంతమంది ఉన్నారు? 2 బీజేపీ వాళ్ళు, 3 టీఆర్ఎస్ ఉన్నదే, 3 మంది, 3 కాంగ్రెస్, బీజేపీలు ఉన్నదే 3, 3 ఇద్దరు ఉన్నారు మీతోటి. చూపించమంటే ఫోన్లో ఇప్పుడు, ఏ సార్ ఫోన్ కలపండి సార్, ఒకసారి ఫోన్ నేను కలప, ఇట్లా మాట్లాడి ప్రజలు చేయకండి, ఫోన్ కలపను.
అది మళ్ళా ఎక్స్పోజ్ చేయకూడదు దాన్ని. ఇప్పుడు మల్లు రవి ఇక్కడికి రాలేదా ఓపెన్ గా, నేను మూడు పేర్లు చెప్పాలంటే బట్టి విక్రమార్క రాలేదా ఫోర్ టైమ్స్ నన్ను కలడానికి, వందల మంది వస్తున్నారు. కానీ ఎందుకు వాళ్ళు ఆ పార్టీలు విడిచిపెట్టలేదు? ఆ పార్టీలో వీళ్ళంతా మీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? వందలు నాకొద్దు, వాళ్ళు నీలాంటి కుర్రలు ఎమ్మెల్యే చేస్తా కేజ్రీవాల్. ఒక్క పాతోడు నేను ఎమ్మెల్యే చేశాడా? అసెంబ్లీ క్లీన్ చేయాలి అంటే ఇప్పుడున్న ఒక్క ఎమ్మెల్యే అడుగు పెట్టకూడదంటే నీలాంటి 27-28 ఇయర్ ఓల్డ్ కుర్రాలు, 35 ఇయర్ ఓల్డ్ కుర్రాలు బయటికి రావాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే కేసీఆర్ గారిని ఆ సమిట్ హోస్ట్ చేస్తే అక్టోబర్ 2, ఇంకా 2 మంత్స్ ఉంది, 100 కోట్లు బిఫోర్ ఎలక్షన్స్ తీసుకొస్తా, లేదా 100,000 ఉద్యోగాలు తెలంగాణలో ఆయన 9 సంవత్సరాలు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు నేను ప్రైవేట్ ఉద్యోగాలు సంవత్సరంలో తీసుకొస్తా, లేకపోతే ఏ పనిష్మెంట్కైనా సిద్ధమే. ఎంతలో? ఈ సంవత్సరంలో.